జోహార్ వైఎస్ఆర్ వైరా ప్రజల ముందుకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చిందని గుండె నిండా అభిమానంతో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి 13 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంతవరకు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే వాస్తవానికి రాజశేఖర్ రెడ్డి గారు మరణించినట లేక ఇంకా జీవించే ఉన్నట ముమ్మాటికి మహానేతకు మరణం లేదు కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు అంటే ఆయన పరిపాలన ఆయన మంచితనం ప్రతి గుండెను తాకింది ప్రతి గడపను తాకింది రుణమాఫీ చేసాడు అంటే ఎలా చేసాడు ఒక్కసారి ఎంత రుణం ఉంటే అంత రుణము ఎంత మంది రైతులకు రుణం ఉంటే అంత మంది రైతులకు ఒకేసారి రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది విద్యుత్ బకాయిలను మాఫీ చేసాడు ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వాలి అన్న మొట్టమొదట ఆలోచన చేసిన నాయకుడు ఎవరు రాజశేఖర్ రెడ్డి గారు పేదింటి పిల్లలు కూడా గొప్ప చదువులు చదువుకోవాలని ఫీజ్ రీఎంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఆ రోజు ఎంత మంది బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు గొప్ప గొప్ప చదువులు చదువుకొని ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి ఉచితంగానే వైద్యం చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంత మంది పేద ప్రజలు గొప్ప గొప్ప ఆపరేషన్లు పెద్ద పెద్ద సర్జరీలు పైసా ఖర్చు లేకుండానే చేయించుకున్నారు పేదవాడు ఫోన్ కొట్టిన 20 నిమిషాలకు వచ్చేది 108 104 అయితేనేమి 46 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టిన ఇందిరమ్మ ఇళ్ళ పథకం అయితేనేమి ఎంత మందికి అందింది రాజశేఖర్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఒక్క రోజు కూడా ఒక్క రూపాయి ఏ కరెంటు ఛార్జీ కానీ ఏ ఆర్టీసీ ఛార్జీ కానీ ఏ పన్ను కానీ పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేసిన మహానేత రికార్డు ఒకటి అడుగుతున్నాం రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడున్న కేసీఆర్ గారు కానీ మళ్ళీ ఒక్క ఎకరాకైనా అదనంగా నీళ్ళిచ్చారా ఒక్క రూపాయినా ప్రాజెక్టు కు శాంక్షన్ చేశారా లేదు ఎందుకని చేతకాక చిత్తశుద్ధి లేక ఏదీ లేదు ఆధారపడ్డ వాళ్ళ బతుకులు తెలుసు కనుకే కదా రాజశేఖర్ రెడ్డి గారు 200,000 ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చింది పాదయాత్రలో వచ్చినప్పుడు మీరంతా గోడు పెట్టుకుంటే రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇచ్చారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను పోడు భూములకు పట్టాలు ఇస్తానన్నాడు ఇచ్చి చూపించాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే మిగతా 800,000 ఉంటే 200,000 ఎకరాలకు పోడు భూములకు పట్టాలు మీ చేతుల్లో ఉండేవి కానీ రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు 8 సంవత్సరాలుగా ఉన్న కేసీఆర్ గారు కానీ మళ్ళీ ఒక్క ఎకరా కంటే ఒక్క ఎకరాకు పట్టాలు ఇచ్చారా ఒక్క ఎకరాకైనా పట్టాలు ఇచ్చాడా ఏం చెప్పాడు కేసీఆర్ గారు నేను వస్తాను అధికారులతో వస్తాను మంత్రులతో వస్తాను కుర్చీ వేసుకొని కూర్చుంటాను పోడు సమస్యలు పరిష్కరిస్తాను మీ పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పలేదా కేసీఆర్ గారు మరి ఎందుకు ఇవ్వలేదు వచ్చి కూర్చొని పరిష్కరించడానికి ఇక్కడ కుర్చీ లేక మీకు పట్టాలు ఇవ్వలేదా లేక చేతకాక పరిష్కరించలేదా లేక చిత్తశుద్ధి లేక పరిష్కరించలేదా ఒక్క ఎకరాకైనా మళ్ళీ కేసీఆర్ గారు పట్టాలు ఇచ్చారా లేదు ఏం చెప్పాడు కేసీఆర్ గారు వాట్ ఈస్ వాట్ వాట్ ఈస్ నాట్ నేనే వస్తాను ఇస్తాను అన్నాడు కదా వేర్ ఇస్ హీ ఎక్కడున్నాడు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో తిని తొంగున్నాడు అంతే కదా 8 సంవత్సరాలుగా ఎవరిని ఉద్ధరించాడు కేసీఆర్ గారు ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఈ ఎమ్మెల్యే ఏ పార్టీ నుంచి గెలిచాడు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు
ఇండిపెండెంట్ గా నిలబడితే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులంతా ఓట్లేస్తే ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఈరోజు పశువుల్ని కొనుక్కున్నట్టు పశువుల అమ్ముడుపోయినట్టు కేసీఆర్ గారు నడి బజార్లో కొనుక్కున్నానంటే పశువులాగా అమ్ముడుపోయాడు ఈ ఎమ్మెల్యే రాజకీయ వ్యభిచారం కదా ఒక పార్టీలో నుంచి గెలిసి ఇంకో పార్టీ సంకనెక్కడం అంటే రాజకీయ వ్యభిచారం కదా అదే చేసాడు కదా పైగా సిగ్గు లేకుండా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలంతా తాలిబాన్ల కార్యకర్తలలాగా పని చేయాలట నిజమే కదా కేసీఆర్ గారు తాలిబాన్ పరిపాలన అందిస్తుంటే మరి కేసీఆర్ గారి కార్యకర్తలు తాలిబాన్లలాగా దేనిలాగా పని చేస్తామై అంతే కదా సిగ్గు లేకుండా బెల్ట్ షాపులన్నీ మనోళ్ళే నడుపుతున్నారు వాళ్ళని వదిలేయండి అని ఎమ్మెల్యే అన్నాడు అంటే అంతకు మించిన సిగ్గుమాలిన ఎమ్మెల్యే ఇంకేమైనా ఉంటాడా ఈ ఎమ్మెల్యే ఒక విషయం తెలుసుకోవాలి 2014 లో ఏ ఎమ్మెల్యే అయితే వైఎస్ఆర్ గారి ఫోటోను పెట్టుకొని గెలిచాడో మళ్ళీ ఆ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పార్టీలోకి చేరినాక కేసీఆర్ గారి ఫోటోను పెట్టి పోటీ చేస్తే ఏమైంది 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 ఓడిపోయాడు ఈ ఎమ్మెల్యే పరిస్థితి కూడా అదే రాజశేఖర్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకుంటే గెలిచిన వ్యక్తి ఈ రోజు కేసీఆర్ గారు సంకనెక్కాడు ఈ ఎమ్మెల్యే గతి కూడా రేపు అదే పడుతుందని ఈ ఎమ్మెల్యేకు హెచ్చరిస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ కబ్జాలు ఆఖరికి ఈ చెరువును కూడా వదలలేదంటే వీళ్ళు మనుషులా లేకపోతే మృగాలా ఏం చేస్తున్నాడు కేసీఆర్ గారు ఆయన అనుచరులు ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం ఎక్కడ చూసినా కబ్జాలే చేస్తున్నారు ఆడవాళ్ళు పాపం సాయం చేయమని ఏ ఎమ్మెల్యే దగ్గరికో ఎవరి మంత్రి దగ్గరికో వెళ్తే ఆడవాళ్ళ మాలాలను కూడా ఈరోజు కమిషన్ల రూపంలో అడుగుతున్నారంటే వీళ్ళు మనిషి జాతి కానే కాదు ఆలోచన చేయండి కేసీఆర్ గారు ఏం చెప్పాడు బంగారు తెలంగాణ అన్నాడు అయిందా బంగారు తెలంగాణ ఎవరికైంది బంగారు తెలంగాణ మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళెత్తుకుపోయాడట ఉద్యమకారుడు కదా అని కేసీఆర్ గారి చేతిలో ఒక్కసారి కాదు రెండు సార్లు అధికారం పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు బంగారు తెలంగాణ అని చెప్పి అసలు పేదవాళ్లకు బతుకే లేకుండా చేశాడు బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణగా ఆత్మహత్యల తెలంగాణగా మిగిల్చారు బంగారు తెలంగాణ అని చెప్పి బీర్ల తెలంగాణగా బార్ల తెలంగాణగా ఎక్కడ చూసినా మంచి నీళ్లు లేవు కానీ మద్యం మాత్రం ఏరులై పారుతుంది గుడులు బడులు లేవు కానీ మద్యం షాపులు బెల్ట్ షాపులు మాత్రం యథేచ్ఛగా ఉన్నాయి ఆడవాళ్ళ మాన ప్రాణాలకి ఈరోజు దిక్కే లేదు పట్టించుకునే వాడే లేదు రక్షణే లేదు అసలు మహిళల మాన ప్రాణాలను పక్కన పెడతాం కనీసం 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు 16 సంవత్సరాలు మైనర్ బారికలు కూడా రక్షణ ఈ రోజు లేదు అంటే కేసీఆర్ గారు ఊరేసుకొని చచ్చిపోవాలి